సిద్దిపేట జిల్లా చేరెల పెద్దచెరువు మత్తడి భూమి విషయంలో గత 3 ఏళ్లుగా సాగుతున్న వివాదాలకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి ఇటీవల ముగింపు పలికారు. తన పేరును ఉన్న 1270 గజాల మత్తడి స్థలాన్ని చేరెల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానని నోటీస్ బోర్డు పెట్టడంతో ఇవాళ ఆ స్థలంలో పశువుల సంతరం మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అఖిలపక్షం నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి తిరిగి ప్రారంభించారు. చేరెల ప్రజల చిరకాల కోరిక నేటితో సాకారమైందని వారు తెలిపారు. ప్రతి మంగళవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులు పశువుల సంత నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆ మత్తడి నుంచి ఆరెండు రోడ్ వరకు దీన్ని సర్ప్లస్ వాటర్ కోర్స్ ఏరియా అంటారు. ఇది జియో నెంబర్ 168 ఉన్నది. దాని ప్రకారంగా ఇందులో ఇలాంటి నిర్మాణాలు కూడా చేయకూడదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఇందులో ఇలాంటి నిర్మాణాలు చేయకూడదు. భూమి ఎవరిదైనా కానీ అది కానీ 200 సంవత్సరాలు ఈ గ్రామస్తులు అనుభవిస్తారు ఈ భూమిని. ప్రతి ఒక 40 ఏళ్ల కింద వెలుగల ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వదిలిపెట్టారు. ఎందుకంటే ప్రజలకు చెందాల్సిన భూమి కాబట్టి వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళు వ్యవసాయదారులు కాబట్టి ఇందులో వ్యవసాయం చేయకూడదు, నిర్మాణాలు చేయకూడదని వాళ్ళు చీరాల ప్రజల కొరకు వదిలిపెట్టింది. దొంగ బోనాల దగ్గర మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేపించుకొని డాక్యుమెంట్ పెట్టుకొని స్థలాన్ని కబ్జా చేసి దీంట్లో నిర్మాణాలు చేయడం కొరకు కుట్ర ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు పన్నిండు తుల్జాభవన్ గారు వచ్చి వారే కంపౌండ్ వాళ్ళు తీసేసి ఇది మా నాన్న చేసింది తప్పు, స్వయం సంత కూతురే చెప్పింది. మరి దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, అధికారులు కూడా అర్థం చేసుకోవాలి.